మీరు ఒక రైతు అయితే మీరు పంట మీరు ఇచ్చేస్తే వాళ్ళకి రసీదు లేదు, వాళ్ళకి వాళ్ళకి రసీదు అన్ని మాట మీద జరుగుతాయి. ఇది చాలా అప్రజాస్వామికమైంది. జగన్ రెడ్డి గారు ఏమిచ్చినా వాళ్ళకి బిల్లు కావాలి కదా, మరి ఆయన ఇల్లు అన్ని కోట్లు పెట్టి మాట్లాడుకుంటే దానికి అన్ని బిల్స్ ఇచ్చారు ప్రభుత్వానికి. రైతు ఇన్ని నెలలు రక్త మాంసాలు దారిపోస్తే రైతు పంటకి మీరు రసీదు ఇవ్వరా? మీరు మీకు వేల కోట్లు ఉండి, జగన్ రెడ్డి గారికి వేల కోట్లు ఉండి మీ సొంతల్ని మీరు కట్టుకోలేరా? మీరు దానికి కూడా మీ ప్రభుత్వ నిధులు కావాలా మీకు? తర్వాత మీరు ముఖ్యమంత్రి మేము కాదంటలేదని, కానీ దానికి మీరు రసీదులు పెట్టారు కదా ప్రభుత్వం. అది మేము కట్టే శిస్తుల దగ్గర నుంచి, మేము కట్టే శిస్తుల మీదే కదా మీరు తీసుకుంది, మీ ఇంటికి మార్చుకున్నది రసీదులు పెట్టారు, తీసుకున్నారు ఇన్ని కోట్లు. కానీ ఈ రోజున రైతు తన పంట పండిస్తే దానికి మీరు రసీదు ఇవ్వకపోతే ఎక్కడి కదా పంట, ఎవరి చేతుల్లో ఉంది? మీరు కూర్చోబెట్టి మీరు 35 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించాలి అంటే ఫస్ట్ ముందుగా రైతుని భరోసా ఇవ్వండి, రైతుకి రైతుని బతికించండి, రైతుకి అండగా నిలబడండి. పాదయాత్రలు చేసి బుగ్గలు పెడితే రైతు కడుపు నిండదు, కౌగిలించుకుంటే కడుపు వండదు. మీరు కూర్చోబెట్టి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వండి, లాభసాటి కనీసం లాభసాటి ధర కాకపోతే కనీసం ప్రస్తుతానికి గిట్టుబాటు ధరన్న ఇవ్వండి. లేకపోతే అంతేగాని కూర్చొని మీ కౌగిలింతులు మీ ముద్దులు మటుకు రైతులు కడుపులు నిండవు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. దీనిని వైసీపీ